ఒంటరి ప్రదేశాల్లో ఉన్న జంటలపై పోలీసులు మంటూ బెదిరించి డబ్బు నగలు కాచేస్తున్న ఇరువురిని ముత్యాల రెడ్డిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 61 గ్రాముల బంగారు నగలు 36000 నగదు ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ముత్యాల రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చాలా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నివారించాలంటే దయచేసి పబ్లిక్ ఎవరైనా కానీ లేకాంత ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో చీకట్లోనో తెలియని ప్రదేశాలు పోయి పోవడం అంత కరెక్ట్ కాదు. దాన్ని ఎదురుంటే అవాయిడ్ చేసుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి ఎదురైపోతుందని అదొకటి. తర్వాత ఈ రకంగా జరిగిందని ఒకవేళ పేపర్లు వచ్చేస్తే వాళ్ళకి అవమానం జరుగుతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని, ఒకటి కుటుంబం ఏదైతే ఉందో ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందని ఈ ఉద్దేశాలతోన ఫిర్యాదు చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. కాబట్టి వచ్చి ఫిర్యాదుదారులు వచ్చి కంప్లైంట్ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే రేపటి వాళ్ళు అక్కడ కూడా అమౌంట్ రాకపోతే తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి పేటీఎం యాక్సెప్ట్ చేస్తామని చెప్తుంటే అక్కడ ఒక షాప్ దగ్గరకు వెళ్ళి ట్రై చేశారు. అక్కడ కాకపోతే ఇంకొక షాప్లో వెళ్ళి ఇట్లా పేటీఎంలో మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు డబ్బు కావాలని చెప్పేసి అంటే అతను షాప్ అతను వస్తున్నాడు. అతని అకౌంట్కి 18,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. 18,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే దాంట్లో నుంచి 1,000 రూపాయలు అతను కమిషన్ తీసుకొని 17,000 రూపాయలు ముద్దాయి ఇచ్చినాడు. తర్వాత ఇంకా అతను తీసుకొని ముద్దాయి తానే మోర్చకు డ్రైవ్ చేసుకుంటూ వస్తా ఉంది. తర్వాత బైరాపట్నంలో వెళ్ళిపోతే దాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని రిపోర్ట్ చేసే కేసు నమోదు చేశారు ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్కి. సురేంద్రకి కేసు రిజిస్ చేశారు. వాళ్ళు ఎస్ఐలు వినోద్ కానీ కలిసారు కానీ స్టాఫ్ ఉన్నారు. స్పెషల్ టీంలో శంకర్ కానీ వినోద్ సురేందరు ఇంకా కొంచెం కాన్స్టేబుల్ ఉన్నారు. వాళ్ళంతా కష్టపడి ఇంకొక ముద్దాయి వెళ్ళేస్తున్నారు. ముద్దాయి ఎవరు చేశారు ఏమైనా కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళ కోసం కొద్దిగా సమాచారం పెట్టి వాళ్ళు ఈరోజు ఇక్కడ మార్నింగ్ ఇక్కడ వస్తా ఉండే చూసి ప్రామాణిక చెప్పేస్తారు. వాళ్ళు ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళని విచారిస్తే నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నేరాన్ని అంటే మన జరిగిన నేరాన్ని ఒప్పుకోవడం కాకుండా అంతకుముందు రోజు ఎవరైతే అంత 20 రోజులకి జరిగిన నేరాన్ని కూడా ఒప్పుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉండే అది చైను రింగు తీసుకొచ్చినాము. అంతేకాకుండా బాలాజీ డైరీ దగ్గర కూడా ఈ ప్రాపర్టీ జరిగింది. అక్కడ కూడా వచ్చి చైన్ లాక్కొని పోయినారు. అది సెల్ఫ్ మొత్తం జరిగింది. దాంట్లో కూడా సంబంధించి చైన్ కాయలు కొట్టిన తగ్గుగా వాళ్ళని చూస్తాం. వారు వచ్చేసి ఒక అతను గణేష్ అని అతను పుట్టపర్తి మండలం అనంతపూర్ జిల్లా పాత నేర చరిత్ర ఉంది. పాత కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు. ఇంకొక అతను వచ్చేసి ప్రసన్న కుమార్ ఇక్కడ మనకి ఈ ఫ్లాక్ శ్రీనివాసులను వీళ్ళ అదుపులో తీసుకొని దీనికి పాల్గొని చూసుకోవడం జరిగింది. మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇప్పుడు మొత్తం 4 ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ 4 సార్లు వీళ్ళు అక్కడ ఉండే జంటలు తెలియజేసేసి అమౌంట్ తీసుకొని పోవడం జరిగింది. ఎవరైనా ఇప్పుడు దాకా ఒక కేసు మాత్రం మన కేసు తీసుకోవడం జరిగింది. మిగతా 3 ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళు ఎవరైనా ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసేసి దాని మీద కూడా కేసులు రిలీజ్ చేసి మేము ఆ కేసుల్లో కూడా ఇంటికి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏమంటే అనవసరంగా ఏకాంత ప్రదేశం ఎక్కడ ఉందని చెప్పేసి లేడీస్ని తీసుకొని వెళ్ళి అటుపక్క పోవడం దీన్ని అదనుగా చూసుకొని ఇటువంటి వాళ్ళని బెదిరించడం కొట్టడం ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ నివారించాలంటే దయచేసి పబ్లిక్ ఎవరైనా కానీ ఏకాంత ప్రదేశాలు ఉన్నాయని చెప్పి